హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ఆనంద్ మీరు చూస్తున్నారు ఆనంద్ సోషల్ హెచ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఉద్యోగులకు అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే అయితే చెప్పింది దానికి సంబంధించి వారికి శాలరీస్ అయితే పెంచుతున్నారు ఐదు వేలు ఉన్నవారికి పదివేలు అలాగే పదివేలు ఉన్నవారికి పదహారు వేలు అయితే చేస్తున్నారు దీనికి సంబంధించి ఎవరికి ఇస్తున్నారు ఏంటి అనే దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన వచ్చే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఓకే చేస్తే నేను పెట్టి ఇటువంటి ఇంపార్టెంట్ వీడియోస్ అన్నీ కూడా మీకు మొబైల్లో కనిపించడం అయితే జరుగుతుంది ఇక టాపిక్లోకి వెళ్ళినట్లయితే ఇక ఆంధ్రప్రదేశ్లో అర్చకులకు అండగా జగనన్న ప్రభుత్వం అర్చక సమాఖ్య ఆత్మీయ సభలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అయితే మనకి ఈ విధంగా తెలియజేశారు ఇక మీరు చూడొచ్చు ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖకు సంబంధించి మంత్రి మనకి శ్రీనివాసు గారు ఎవరైతే ఉన్నారో మనకి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈయనైతే అయితే మనకి చెప్పడం మాట్లాడటం జరుగుతుంది మీరు చూడొచ్చు బ్రాహ్మణులు అర్చకులు అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు అయితే అన్నారు దేవాదాయ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో అర్చక సమాఖ్య ఆధ్వర్యంలో మనకి సమావేశం అయితే జరిగింది సమావేశంలో మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ బ్రాహ్మణుల అభ్యున్నతికి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు అర్చక సమాఖ్య నాయకులు అధికారులతో కలిసి ప్రభుత్వం ఇప్పటికే సమావేశం నిర్వహించిందన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో అర్చక వారసత్వ హక్కుల ప్రకారం అర్చకత్వం కొనసాగించేందుకు చర్యలు చేపట్టినట్లయితే వివరించారు కనీస ఆ ఆదాయం లేని దేవాలయాలకు అర్చక గౌరవ వేతనం అనేది ఐదు వేల రూపాయల నుంచి పదివేలకు పెంచడానికి అయితే చర్యలు తీసుకుంటున్నామన్నారు పదివేలు ఉన్న వృత్తిని పదహారు వేల ఐదు వందల రూపాయలకు మనకి దూపదీప నైవేద్య పథకాన్ని అయితే మనకి మూడు వేల ఆరు వందలకు పెంచేందుకైతే అయితే చేస్తున్నామని వివరించారు అంటే మనకి ఇప్పటి వరకు కనీస ఆదాయం కూడా లేని ఏవైతే మనకి దేవాలయాలు ఉన్నాయో అందులో చేసే వారికి ఐదు వేల రూపాయల నుంచి పదివేల రూపాయలకైతే పెంచుతున్నారు అదేవిధంగా ఎవరైతే ప్రస్తుతం పదివేల రూపాయలు తీసుకుంటున్నారో వారికి పదహారు వేల ఐదు వందల రూపాయలకైతే ఈ ఈ సహా అంటే జీతం పెంచుతామని తెలియజేశారు అదేవిధంగా మనకి తోపదీప నైవేద్య పథకం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో దానికి సంబంధించి ప్రతి గుడికి మూడు వేల ఆరు వందల రూపాయలకు అయితే ఆలోచన చేస్తున్నామన్నారు ఇక డిడిఎస్ స్కీమ్ కింద ఇస్తున్న ఐదు వేలు వేతనాన్ని పదివేలకు పెంచుతున్నామన్నారు ఈ సమావేశంలో కార్యదర్శి గిరిజాశంకర్ కమిషనర్ మిగిలిన తదితరులు అందరూ కూడా ఇందులో అయితే పాల్గొనడం అయితే జరిగింది సో మనకు తొందరలోనే ఎవరైతే వీరున్నారో వీరందరికి సంబంధించి కూడా మనకి అమౌంట్ అయితే హర్చుకులు అందరికీ కూడా అమౌంట్ అయితే పెంచనున్నారు సో ఇది ఫ్రెండ్స్ అప్డేట్ ఈ వీడియో మీకు నైతే కంపల్సరీ లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి